డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంత వరకు ఏ రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ను చేపట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే ఢీ అంటే ఢీ అన్నట్టు ఉండాలని, రెడ్ బుక్ సంప్రదాయం వచ్చిందని, మితిమీదిన అధికారుల దుర్వినియోగం, ఇలా చాలా మాట్లాడారన్నారు. నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళని, ఇంకా చెప్పాలంటే పచ్చిగా డబ్బు తప్ప ఇంకో దానికి ప్రయారిటీ ఇవ్వవు. నేను నమ్ముకున్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పుట్టక ముందు ఉంటున్న వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? నీ దెబ్బకు చచ్చి కూడా పెట్టి చాలామంది అందరినీ మోసం చేసావు. నీ మోసాలు నమ్మడానికి ఇంకెవరు కూడా సిద్ధంగా లేరు. ఆ కార్యం మెయిన్గా ప్రజలు కాదు, ప్రజలలాగా నమ్మరు. ఆ నాయకులు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. నిన్ను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ తలుపులు తెరక 10 మంది అయినా ఉన్నారు. తలుపులు తెస్తే ఉన్నోళ్ళు కూడా క్లీన్ అయిపోతారు. అది త్వరలో నా కార్యక్రమం కూడా జరుగుతుంది. నిన్ను నమ్ముకొని ఉన్నారని కూడా చాలా పొరపాటు. ఇకపోతే ఇంకా ఏదో చెప్తా ఉన్నారు. ప్రతిపక్షం చాలా కష్టాలు ఉన్నారు. రెడ్ బుక్ పంప గ్రామస్థాయి సరే ఇవన్నీ చూసి చూసి మనం అలసిపోయాం. ఆయన మాటలు ఇవాళ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రైవేటు భవనాలు అది నేను దాని మీద అంత నాకు నేను స్టడీ చేయలేదు, స్టడీ చెప్తా. ప్రైవేట్ బిల్డింగ్లు గాంధీ షాపులు తీసుకొని భారీ ఎత్తున స్కామ్ చేశారు. వాళ్ళు కూడా అద్దెలు ఎంత ఇచ్చారు, మీకు అద్దె ఎంత ఇచ్చారు, మీకు క్యాష్ బ్యాక్ ఎంత ఇచ్చారు, దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఒక డిమాండ్ పెట్టాను. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు కలిసి.